ఇవాల నేను మీ అందరికీ నేను ఒక మాట ఇస్తా ఉన్నాను. మానిఫెస్టోను ఒక ఖురాన్గా మారుస్తాను, మానిఫెస్టోను ఒక బైబిల్గా మారుస్తాను, మానిఫెస్టోను ప్రతి అంశం భగవద్గీతగా కూడా మారుస్తాను అని చెప్పి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. పెట్టుబడి కోసం రైతన్న అప్పులు కోసం పోతాడు, బ్యాంకుల దగ్గరికి వెళ్తాడు ఆ రైతన్న. లేకపోతే బ్యాంకుల దగ్గర అప్పులు డబ్బు పుట్టకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోతాడు. 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొని వచ్చి వ్యవసాయం చేయడానికి ఆరాటపడతాడు. ఆ ప్రతి రైతన్న జూన్ మాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500 రూపాయలు ఆ ప్రతి రైతుకు నేరుగా చేతిలో పెడతామని చెప్తా ఉన్నా. చెప్పిన దానికన్నా కూడా ముందుగా 12,500 రూపాయలు అని చెప్పాం, దాన్ని సంవత్సరానికి 13,500 రూపాయలు ఈరోజు ఇవ్వగలుగుతున్నామని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. 4 ఏళ్ల పాటు అని చెప్పాం, ఆ 4 ఏళ్లది ఏకంగా 5 ఏళ్ల పాటు కూడా ఇవాళ ఇస్తా ఉన్నామని కూడా రైతన్నల తరఫున గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. 50,000 రూపాయలు అని చెప్పాం, ఆ 50,000 కాస్త 67,500 రూపాయలు ఈ 5 ఏళ్లలో రైతన్నల చేతిలో పెట్టుబడిగా పెడతా ఉన్నామని కూడా గర్వంగా చెప్పదలుచుకున్నా. ప్రతి తల్లి కూడా వాళ్ళు చేయాల్సిందల్లా తమ చిట్టి పిల్లలను బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఆ ప్రతి తల్లికి హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. బటన్ ఆన్ చేస్తే దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు, దాదాపుగా 82 లక్షల పిల్లలకు మేలు జరిగేట్టుగా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి 15,000 రూపాయలు జమ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. మనం ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో. కానీ చెప్పిన దానికన్నా కూడా మెన్నుగా 1 అడుగు ముందుకు వేసి దాన్ని 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలను కూడా తీసుకొస్తూ ఈ అమ్మ ఒడి పథకాన్ని ఇంకా మెరుగ్గా అమలు చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. డ్వాక్రాక చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. ఈ పథకం వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఎన్నికల రోజుల వరకు అక్క చెల్లెమ్మలకు ఎంతైతే పొదుపు సంఘాల్లో రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాన్నంతా కూడా 4 దఫాలుగా నేరుగా వారి చేతుల్లోనే పెడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్షరాల మొదటి దఫా కింద 6,792 కోట్ల రూపాయలను ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా సంఘాల ఖాతాల్లోకి ఆ డబ్బును ఇవ్వడం జరుగుతుంది. పేదరికంలో ఉన్న ప్రతి బీసీ అక్కకు చెప్పండి, ప్రతి ఎస్సీ అక్కకు చెప్పండి, ప్రతి ఎస్టీ అక్కకు చెప్పండి, ప్రతి మైనారిటీ అక్కకు చెప్పండి, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలు కానీ, ప్రతి అక్కకు చెప్పండి. 45 ఏళ్ళకి పెన్షన్ ఏంది జగన్, జగన్ పెన్షన్ ఇవ్వడం ఏంటి అసలు వీళ్లకు అని చెప్పి
జగన్ నిర్ణయాన్ని పూర్తిగా వెటకారం చేయడం కూడా మొదలుపెట్టారు. సరే ఇంకా వెటకారం మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి సరే పెన్షన్ వద్దులే, ఆ అక్కలకు వేరే రకంగా సహాయం చేస్తాను, 12,000 కాదు 18,750 ఇస్తాము, 4 ఏళ్ళు చేయి పట్టుకొని నడిపిస్తాము, 4 సార్లు 4 దఫాలు 4 సంవత్సరాలు అదే అక్కను చేయి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళి 75,000 4 ఏళ్లలో ఆ అక్క చేతిలో పెడితే ఆ అక్కకు నిజంగా ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్పు చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చేయూత అనే కార్యక్రమానికి ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉండగా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ తమ్ముడిగా, ఈరోజు మీ అన్నగా నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే నిజంగా దేవుడు దయ్యే అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామ సెక్రటేరియట్లో మీ గ్రామానికి చెందిన 10 మంది మీ పిల్లల్ని గ్రామ సెక్రటేరియట్లో అక్కడే ఉద్యోగానికి పెట్టుకుంటాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థకు ఈరోజు అంకురార్పణ చేశాం. రాష్ట్రంలో ఎప్పుడూ చూడనిది, దేశంలో కూడా ఎక్కడ జరగనిది, ప్రతి 2,000 జనాభాకు 10 నుంచి 12 మందికి కొత్త ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రావడం. పరిపాలన అన్నది ప్రతి గడపకు తీసుకొని పోయే విధంగా, పరిపాలనలో అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేయాలి అనే తపనతో, వివక్షకు ఎక్కడా కూడా తావు ఉండకూడదు అన్న ఆరాటంతో చేసిన ప్రయత్నం ఈ గ్రామ సచివాలయాలు. ప్రతి గ్రామానికి 10 నుంచి 12 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం కూడా ఇచ్చారు. ఈ 4 నెలల కాలంలోనే అక్షరాల 400,000 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఉండదేమో, ఒక మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తప్ప. అవ్వలకు చెప్పండి, ఆ తాతలకు చెప్పండి, పెన్షన్ను 3,000 వరకు పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పి ప్రతి అమ్మకు చెప్పండి. ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల్లో భాగంగా ఆ ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను, ప్రతి తాతకు నేను మాటిచ్చాను, ఆ ప్రతి వితంతు అక్క చెల్లెమ్మలకు మాటిచ్చాను, పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను. పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ నా మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నాను. ఆ అవ్వ తాతల పెన్షన్ అక్షరాల ఈ జూన్ నెల నుంచి 2,250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం. వైఎస్ఆర్ పెన్షన్ గా, వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను, మొట్టమొదటి సంతకం.